విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నేడు రుజుకుల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 50 ఏళ్లుగా పుణ్యగిరి నుండి వచ్చే గడ్డ ఆధారంగా ఎన్నో రజక కుటుంబాలు కులవృత్తి చేసుకుంటూ కుటుంబ సభ్యులను పోషించేందుకు ఉంటున్నామని, ఈ మధ్యకాలంలో కొంతమంది ఆక్రమణదారులు గడ్డను ఆక్రమించి రాత్రికి రాత్రే ఫెన్సింగ్ వేయగా మరికొంతమంది ఏకంగా పిల్లర్స్తో గడ్డ వరకు ఆక్రమించుకున్నారని రజక సోదరులు ఆవేదన వ్యక్తం చేశారు. గడ్డ ఇలా ఆక్రమానికి గురవుతుంటే వృత్తిపై జీవించే మేము బట్టలు ఎలా ఉతకాలని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయమై స్థానిక తహసీల్దారుగా మరియు విజయనగరం గ్రీవెన్స్కు ఫిర్యాదు చేశామని, అయినప్పటికీ ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదని వారు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గడ్డ ఆక్రమణ ఆపి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. తమ జీవనోపాధిని పోగొట్టదని అధికారులను వేడుకుంటున్నారు. మాకై తగులొద్దు తంటలొద్దు, కానీ మా నూతి బాధ మాకు న్యాయం జరిగే వరకు పోరాడతాం, పోరాడతాం, న్యాయం జరిగే వరకు పోరాడతాం, పోరాడతాం, పోరాడతాం. గడ్డ ఆక్రమణ తొలగించాలి, 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 తొలగించాలి. గడ్డ ఆక్రమణ తొలగించాలి, తొలగించాలి, తొలగించాలి. న్యాయం చేయాలి. 50 సంవత్సరాల కాడి నుంచి మేము నూతు బల్ల అక్కడ బట్టలు ఉతుకుని ఉతుకుంటాం. తాత ముత్తాతలు తెచ్చండి, బట్టలు ఉతుకుంటే మన జీవనోపాధి చేస్తాను. అందరికీ తెలుసు, ఊళ్ళో నుండి పెద్దలకి అందరికీ. ఈ ఎదురుకున్న వాళ్ళు ఈ లెక్క నుంచి అవతలు ఉండరు, మేము అటు ఉండేవారండి. మా జోలు కాలు రాలేదు, వాళ్ళ జోలు మేము వాళ్ళదు. నూతి బల్ల రాత్రి రాత్రిని జేసీబీతో మట్టి తెచ్చి కప్పిస్తారండి. కప్పిన తర్వాత మేము వెంటనే ఆందోళన దిగి వచ్చామండి. వచ్చిన తర్వాత జేసీబీ పెట్టి మేము కూడా తీయించామండి. తీస్తే సెపరేషన్ వచ్చి మీది మాది, అది మీది అనేసి అన్నారండి. మేము గ్రీన్ సెల్కి వెళ్ళామండి. గ్రీన్ సెల్కి వెళ్తే గ్రీన్ సెల్లో జల సర్వీలను పంపించారండి. ఈ గడ్డ ఒకటే కొలుస్తున్నారండి మొత్తం. ఇది అంతా పొలం అంతా అక్కడ పైగా అక్కడ పైగా పెట్టి వచ్చారండి. వీళ్ళది 2 ఎకరాల 25 సెంట్లు ఎంత భూమి ఉంది. భూమి అయితే ఉండడం జర అయితే వీళ్ళు కొనుక్కున్నారు. మన ఎస్కోట దాసులు కానీ అంటే వీళ్ళు అమ్మేసుకుని ఉండగా ఉండి పారం భోగం మీదకి గడ్డ మీదకి వీళ్ళు వస్తున్నారు దౌర్జన్యంకి. ఇది వాస్తవం. తీసుకోలేదు యమరాజు పైసా లేదు సార్. యమరాజు ఏపర్ తీసుకోలేదు. ఆర్యసరే యాసం తీసుకోలేదు. మా విజయ రాజ రాజు కల్పిస్తారు సార్. మూడో టైం ఇస్తారు రామారావు గారికి. రాయి చేస్తా రామారావు గారు చేస్తారు. శృంగారపుకోట గ్రామంలో రజకులు గత 50 సంవత్సరాలుగా పుణ్యగిరి గడ్డ ఆనుకొని వృత్తి పని చేసుకుంటుండడం అందరికీ సమంజసమే, తెలిసిన విషయమే. అయితే కొంతమంది ఆ ఎగువ ప్రాంతంలో ఉన్న కొంతమంది జిరాయితీదారులు గడ్డను ఆక్రమించుకొని మేము వృత్తి పని చేస్తున్న నూయిని గడ్డని కప్పివేసి మాకు సంవత్సరం బట్టి కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయమై మేము స్పందనకి జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము ఫిర్యాదు ఇచ్చాము. ఈ మేరకు మన తహసీల్దార్ గారు ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని నెగ్లిజెన్సీ చేసి ఇంతవరకు కూడా మాకు న్యాయం చేయలేదు. ఇప్పుడు ఉన్నట్టుండి రాత్రి రాత్రిని అక్కడ ఫెన్సింగ్ చేసి ఆక్రమణదారులు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులు స్పందించి మాకు న్యాయం జరిగించకపోతే మేము 3 రోజుల్లో రజక వృత్తిని మానివేసి, ఇస్త్రీలు తర్వాత రేవులు కూడా మానివేసి మా నిరసన తెలియజేస్తామని అధికారులకు ప్రజాప్రతినిధులకు మేమందరం కూడా హెచ్చరిస్తున్నాం.